హలో, ఐ యామ్ డాక్టర్ జి వెంకట రాఘవ, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ అండ్ వారికోస్ వెయిన్ స్పెషలిస్ట్ అట్ అవిస్ హాస్పిటల్స్. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి వారికోస్ వెయిన్స్. ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అంటే కాళ్ళలో మనకు సిర్లలో అంటే వెయిన్స్లో వచ్చే సమస్య అన్నమాట. ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎలా ఏర్పడుతుంది అనేది చూసుకుంటే, మనకు ప్రతి అవయవం నుంచి చెడు రక్తం అనేది గుండెకి వెయిన్స్ ద్వారా ప్రవహించాలి. సో ఈ కాళ్ళలో చెడు రక్తం అనేది గుండెకి వెళ్తూ వెళ్తూ తిరిగి మళ్ళీ కాళ్ళలోనే ఉండిపోయి ఈ సిరలు అంటే ఈ వెయిన్స్ అనేవి ఉబ్బిపోతే వాటిని మనం వారికోస్ వెయిన్స్ అంటాము. ఈ వారికోస్ వెయిన్స్ రావడానికి కారణాలని చూసుకుంటే హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఫ్యామిలీస్లో రన్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఒక జన్యుపరమైన లోపం వల్ల మనకు ఈ జనువుల నుంచి మనకు ఈ వాల్వ్స్ అనేవి మనకు ఉత్పత్తి చెందాలి, సిర్రల్లో ఉండే వాల్వ్స్ అనేవి ఉత్పత్తి చెందాలి. సో ఈ జనువులు ఎప్పుడైతే మనకు డిఫెక్ట్ అవుతాయో అప్పుడు ఈ సిర్రల్లో ఉండే వాల్వ్స్ అనేవి మనకు సరిగా ఉత్పత్తి చెందకపోవడం ద్వారా చెడు రక్తం కాళ్ళ నుంచి గుండెకు వెళ్లాల్సింది తిరిగి కాళ్ళలోనే ఉండిపోతుంది. సో దానివల్ల మనకి ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఇది హెరిడిటరీ జెనెటిక్ అనేది ఒక కాజ్ కింద చూసుకుంటే. సెకండ్ ఇంకో కాజ్ వచ్చేసి మనకు ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ ముగ్గురు ప్రెగ్నెంట్ లేడీస్లో ఒకరికి వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీలో మనకు వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుందని చూసుకుంటే, బేబీ వెయిట్ అంటే శిశువు బరువు ఎప్పుడైతే మనకు మా మదర్ లోపల వెయిట్ పెరుగుతూ ఉంటుందో, ఆ పెరిగిన శిశువు వెయిట్ అనేది మదర్ యొక్క నరాల్ని కంప్రెస్ చేయడం వల్ల అంటే ఒత్తిడి జరగడం వల్ల కాళ్ళ నుంచి రక్త సరఫరా గుండెకి వెళ్లకుండా కీళ్ళ కింద కాళ్ళలోనే ఉండిపోవాల్సి వస్తుంది. సో దానివల్ల మనకు శరీరం అనేది కొంచెం ఉబ్బడం కానీ మెలికలు తిరిగినట్టు కానీ జరగడం జరుగుతుంది. ఇది వారికోస్ వెయిన్స్కి దారితీసే ఒక కండిషన్. కానీ నార్మల్గా ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో డెలివరీ తర్వాత వితిన్ 6 మంత్స్ మనకి ఈ వారికోస్ వెయిన్స్ అనేది నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ బేబీ మా వెయిట్ అనేది మనకు డెలివరీ తర్వాత తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్ సిస్టమ్ అనేది మనకు అయిపోతుంది. బట్ ఎవరికైతే ఇది ఆఫ్టర్ 6 మంత్స్ కూడా వారికోస్ వెయిన్స్ అనేది కంటిన్యూ అవుతాయో వాళ్ళకి అది లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా హెరిడిటరీ ప్రెగ్నెన్సీయే కాకుండా మనకు ఒబెసిటీ కూడా మనకు వారికోస్ వెయిన్స్ రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో ఈ ఒబెసిటీలో ఏమవుతుందంటే మన అధిక బరువు అప్పర్ బాడీ వెయిట్ అంటాం కదా, సో ఈ బరువు అంతా మనకు కాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా కాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ నరాల మీద ఒత్తిడి జరిగి ఈ నరాలు అనేవి ఉబ్బిపోయే అవకాశం ఉంటుంది. సో ఊబకాయం కూడా మనకు వారికోస్ వెయిన్స్ రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ ఇది రావడానికి ఒకటే కాదు, ఆపరేషన్ తర్వాత కూడా మళ్ళీ మనకు ఒబెసిటీ తగ్గకపోతే వారికోస్ వెయిన్స్ తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వారికోస్ వెయిన్స్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, కాళ్ళలో మనకు పిక్కల్లో ఎస్పెషల్గా పిక్కల్లో మనకు నొప్పి రావడం కానీ, కాళ్ళు గుంజినట్టుగా కానీ, కాళ్ళు అలసిపోయినట్టుగా కానీ, మనం మార్నింగ్ అంతా వర్క్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కాళ్ళు బాగా గుంజినట్టుగా అలసిపోయినట్టుగా అయిపోయి కాళ్ళు నొక్కించుకుంటే తప్ప నిద్రపట్టకపోవడం, ఇలాంటి ఇబ్బందులు అనేవి చాలా కామన్గా ఉంటాయి వారికోస్ వెయిన్స్లో. ఇవే కాకుండా మనకు వారికోస్ వెయిన్స్ మనకు వ్యాధి ముదిరే కొద్దీ కాళ్ళ మీద అంటే మనకు మడిమ దగ్గర నల్లటి మచ్చలు రావటం కానీ, రంగు మారటం కానీ, దురద పుట్టడం కానీ, వాపులు రావటం, ఇలా ఇంకా వ్యాధి నెగ్లెక్ట్ అయిపోతే మనకు అల్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది మనకు వారికోస్ వెయిన్స్ సింప్టమటాలజీ అండి. సో నెక్స్ట్ మనకు వారికోస్ వెయిన్స్ని మనం స్టేజెస్గా డివైడ్ చేయాలనుకుంటే, నార్మల్గా మనకు బుకిష్ ప్రకారం మనకు 6 స్టేజెస్ అవైలబుల్గా ఉంటాయి. కానీ దాన్ని మనం కుదించి సింపుల్గా 4 స్టేజెస్ కింద చెప్పుకోవచ్చు అండి. మొదటి స్టేజ్లో వారికోస్ వెయిన్స్ ఎలా ప్రజెంట్ అవుతుందంటే, కాళ్ళ మీద చిన్నటి చారల్లాగా, చిన్నటి గీతల్లాగా మనకు తొడ భాగంలో కానీ, పిక్క భాగంలో కానీ, మడిమ భాగంలో కానీ కనపడుతుంది. ఇది పోను 2వ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం చిన్నటి బుడిపెల్లాగా, లేకపోతే కాళ్ళ మీద మనకు ఎర్త్ వామ్స్ లాగా మనకు చిన్న చిన్న బుడిపెల్లాగా కనపడడం మొదలవుతుంది. 3వ స్టేజ్కి వచ్చేసరికి ఈ వారికోస్ వెయిన్స్లో కాళ్ళలో వాపులు రావటం, కాళ్ళ మీద మచ్చలు రావటం, దురద పుట్టడం, ఇలాంటి స్కిన్ చేంజెస్ ఎప్పుడైతే మనకు మొదలవుతాయో దాన్ని మనం 3వ స్టేజ్ కింద తీసుకోవాలి. ఆఖరి దశలో అంటే వారికోస్ వెయిన్స్ ముదిరిపోయి ఆఖరి దశలో మనకు మడిమ దగ్గర అల్సర్ ఫామ్ అవుతుంది, అంటే పుండు పడే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం వారికోస్ వెయిన్స్ని స్టేజెస్ వైజ్గా డివైడ్ చేసుకోవచ్చు. సో ఈ వారికోస్ వెయిన్స్కి
రెండు నుంచి రెండు మూడు నాలుగు స్టేజెస్లో వారికి ఖచ్చితంగా మనం సర్జరీ ద్వారానే దీన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మొదటి స్టేజ్లో ఉన్న వారికి మాత్రం దీన్ని మనం స్టాకింగ్స్ కానీ ఇతర పద్ధతులతో కానీ దీన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా 2, 3, 4 స్టేజెస్లో ఉన్న వారికి మాత్రం మనం ఆపరేషన్ చేసి తీరాలి.